షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా వాగ్దానము, మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మన పాపములను జ్ఞాపకము మళ్ళీ చేసుకున్నానని వాగ్దానం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధులారా, మనకు మన కొరకు బలియాగమై ఆ గొల్గొతగిరిలో కలవరిలో ఆయన బలియాగమై మన పాపములన్నీ ఆయన ఆ సిలువలో మ్రానులు మోసి ఆయన మన పాపములన్నీ తుడిచిపెట్టి వేశాడు. సో మనము ఎప్పుడు మనం పాపములు తుడిచిపెట్టబడతాయి, ఎప్పుడు మన అతిక్రమములు ఆయన తీసివేస్తాడు, మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి నిర్మలముగా పరిశుద్ధులముగా పరిశుద్ధమైన తామర పువ్వు లాంటి జీవితము కలిగినప్పుడు, పరిశుద్ధమైన తామర పువ్వము పుష్పము మరి బురదలో ఉంటే కూడా బురద అంటకుండా ఎదుగుతుంది. ఆ విధముగా మన యొక్క రహస్య పాపములట ఆయన ముఖకాంతిలో కనబడుతుంటాయట. చాలామంది అనుకుంటారు, ఆయన ఎక్కడ చూస్తున్నాడులే, నేను చేసేది, నేను ఏకాంతంగా నేను చేసేది ఎవరు ఎక్కడ చూస్తున్నాడు అనుకుంటాడు. అది చాలా పొరపాటు పరిశుద్ధులారా, అది పరిశుద్ధులకు తగదు. సో ఆయన మన రహస్య పాపములు ఆయనకు తెలుసు, ఆయన ముఖములో కనబడుతుంటాయి. అననీయ సిప్పోరాలు వారు ధనమును వారే దాచిపెట్టుకొని అబద్ధమాడారు. పేతురు గారికి తెలిసిపోయింది, మరణాన్ని కొని తెచ్చుకున్నారు, పిల్లలను అనాథలుగా చేశారు. కానీ అదే ఆయనను సిలువ వేసి చంపుతున్నప్పుడు ఇద్దరు దొంగలులో ఒక దొంగ తన తప్పిదములు ఒప్పుకున్నాడు, ఒరే ఈ శిక్ష మనకు తగినదిరా అని రెండో వాడిని అంటున్నాడు. మనం పాపులం, అయ్యా నీ చిత్తమైతే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు. వెంటనే ఆయన కృప పొందుకొని పరదేశులో నజరడని యాశోబెస్సుతో పాటు ఆయన చేరాడు. చూస్తారా, మనం ఒప్పుకుంటే, మనం విడిచిపెడితే, మనం పరిశుద్ధంగా జీవిస్తే ఆయన మన పాపులు మళ్ళీ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఈ లోకంలో మనుషులు జ్ఞాపకం చేసుకుంటుంటారు, మనల్ని మనం చేసిన తప్పిదాలను మాటి మాటి ఎత్తుతుంటారు. కానీ ఆయన మనుషుడు కాదు, ఆయన నరుడు కాదు సుమా, ఆయన పరిశుద్ధుడు, యుగయుగంలో సజీవుడు. అట్టి కృప ఆయన మనకి ఇచ్చాడు పరిశుద్ధులారా. కాబట్టి పరిశుద్ధంగా జీవిద్దాము, మన అతిక్రమను వదిలిపెట్టి పవిత్రమైన జీవితాన్ని గడుపుదాము. పరమ తండ్రి మనను మన కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా మీరు అనుదినము ఈ కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. దీని వెనకాల యవనసుల ప్రయాస చాలా ఉంది పరిశుద్ధులారా, వారి గురించి ప్రార్థనలు చేయండి. ఎడిటింగ్ చేయడానికి కొరకు, దీన్ని రికార్డింగ్ చేయడానికి కొరకు ఇది మన ఇంటి దగ్గరలోనే పార్కుల నుంచి తీస్తున్నారు. కానీ అనేక మరి వారు సమయాన్ని వెచ్చిస్తున్నారు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు అనేకులు దీవించబడడానికి కారకులు అవ్వండి. పరమ తండ్రి అట్టి కృప మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవునాయన మా పాపములను మీరు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అన్నారు. మీ యొక్క బలియాగము ద్వారా మీ రక్తములు మా పాపములన్నీ తుడిచిపెట్టారు, మా అతిక్రమములన్నీ కొట్టివేశారు. మేము పరిశుద్ధమైన పవిత్రమైన తామర పుష్పములను జీవితం జీవించినప్పుడు మీరు మమ్మలను మీ యొక్క రాజ్యమును చేర్చుకుని వారై ఉన్నారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాశ్వమేశనామును స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన రక్షకుడును, మన విమోచకుడును, మన పరలోకపు తండ్రి అయిన నజరేడైన యాశ్వ మెసే వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును మీ వంశములకును శాంతి సమాధానము కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.